ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు హెచ్చరిక. ఏపీపీఎస్సీ నుండి వచ్చిన నోటిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్స్ ఉద్యోగులు విడుదలైనాయి. మా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనం జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్స్ నెంబర్ ఏ డిస్ట్రిక్ట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చిన వేకెన్సీస్. శ్రీకాకుళంలో 38 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, ఈస్ట్ కృష్ణ 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, కడప వచ్చేసి 51. మొత్తంగా 670 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేస్తే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ బ్యాచిలర్ డిగ్రీ అయి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యేసి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కండక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. మన కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ మనము అయితే పెడతారు, మనం దాంట్లో పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమమ్గా 18 ఇయర్స్ నుంచి మినిమం మ్యాక్సిమం వరకు 42 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ అయితే 5 ఇయర్స్ ఎగ్జ్ రిలాక్సేషన్ పర్మిషన్ ఉంటుంది. ఫిజికల్ అండ్ క్యాపిటల్ పిఏ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్ ఉంటుంది. ఎన్సీసీ అదేవిధంగా ఇక్కడ మొత్తం ఇచ్చినారు. ఇక్కడ రెగ్యులర్ ఏపీఎస్ఎస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మ్యాక్సిమం 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది మొత్తంగా ఇక్కడ ఇది ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ 250 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. అదే మరియు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు 80 రూపాయలు ఉంటుంది. మొత్తంగా ఇక్కడ మనము 250+80 రూపాయలు అయితే ఫీజు రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి అయితే ఫీజు అయితే అన్నది ఇక్కడ ఉంది. ఇది మొత్తంగా ఫీజు సంబంధించింది. నెక్స్ట్ మనం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ ఇక్కడ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఫస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అయితే సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, సెక్షన్ బి జనరల్ ఇంగ్లీష్, మొత్తంగా 150 మార్క్స్ అంటే ఉంటాయి. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్స్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది, జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు ఉంటుంది. మొత్తంగా 300 మార్క్స్ అయితే ఉంటాయి. దాంట్లో 150 మినిట్స్ ఉంటుంది ఇస్తారు. మొత్తంగా 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ ఉంటుంది. మొత్తంగా ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి యాజ్ పర్ ద జీవో. ఇక్కడ ఇది ఈచ్ రాంగ్ ఆన్సర్కి విల్ బి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే మొత్తంగా ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్స్ రెండు విధంగా మనము రికమెండ్ అయితే చేసి మనల్ని ఉద్యోగాన్ని తీసుకుంటారు. ఇక్కడ మనం సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ స్క్రీన్ టెస్ట్కి సిలబస్ అయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ మొత్తం ఇక్కడ ఇవ్వడింది మనం కృతంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఏ ఉన్నాయి రిజర్వేషన్ వైజ్గా ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా సిలబస్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ సిలబస్ ఇచ్చినారు. మొత్తంగా ఇది పేపర్ 1 పేపర్ 2 ద మెయిన్ ఎగ్జామ్స్కి సిలబస్. అదేవిధంగా సెక్షన్ ఇక్కడ వచ్చేసి సిలబస్ ఫర్ స్క్రీన్ టెస్ట్ సెక్షన్ బి. ఇది మొత్తంగా ఇంగ్లీషు మరియు తెలుగు ఉంటుంది. మొత్తంగా కాంపిటీషన్ యూసేజ్ ఐడియమ్స్, తెలుగు వచ్చేసి సినానిమ్స్ వొకాబులరీ గ్రామర్ తెలుగు ఇంగ్లీషు తెలుగు టు ఇంగ్లీషు మీనింగ్స్ మొత్తంగా యూసేజ్ ఆఫ్ అండ్ ఐడియమ్. ఇది సెక్షన్ బి సంబంధించిన సిలబస్. మొత్తంగా ఇక్కడ 670 పోస్టులు అయితే విడుదలైనాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టైప్. ఇక్కడ ప్రాక్టికల్ ప్రొఫెషనల్ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉందని చెప్పినాము కదా. మొత్తంగా డ్యూరేషన్ 30 నిమిషాలు ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50 మార్క్స్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ 15, 17.5, 20 వర్క్స్. నెంబర్ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి పార్ట్ ఈ వరకు ఉంటాయి. మొత్తంగా 50 మార్కులు అయితే కండక్ట్ చేస్తారు. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాక్టికల్ సిలబస్. మొత్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్సీ నుండి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 670 నోటిఫికేషన్ అయితే విడుదల ఉన్నాయి. ఇది ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు, అది సంబంధించిన సిలబస్ మనం క్లుప్తంగా బాగా చూసుకోవచ్చు. ఇక్కడ
ఇది కూడా సిలబస్ కంటెంట్ ఆఫ్ ద పార్టీ కంటెంట్స్ ఆఫ్ ద పార్టీ ఆఫ్ సిలబస్ ఇది ఫ్రెండ్స్ బ్రౌజ్ ఇక్కడ మనం మొత్తం ఇక్కడ మనం ప్రాక్టికల్ టెస్ట్ అయితే మనము ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అప్పుడే మనకి ఉద్యోగాలు అయితే ఇస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మీ అభిప్రాయం కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సమయంలో ప్రెస్ చేయండి ఇలా చేసినట్టు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు క్షణంలో నోటిఫై అవుతాయి మీరు మన బీఆర్ జాబ్ను ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో